చార్జీలు సరే, మరి సేవల మాట ఏంటి? యూజర్ చార్జీల నిర్ణయంపై ప్రశ్నిస్తున్న ప్రజలు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. గ్రేటర్ విశాఖపట్నంలో ఇటీవల కాలంలో ఆస్తి పన్నుని ఉపరితంగా పెంచుతూ 198 జీవోని విడుదల చేయడం జరిగింది. 198 జీవో వల్ల ఏదైతే ఇప్పుడు ఆస్తి పన్ను ఉందో ప్రతి ఒక్కరి మీద కూడా అదనంగా 300 నుంచి 500 శాతం వరకు పన్నులు పెరిగే అవకాశం ఉంది. కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లందరూ కూడా ఏకగ్రీవంగా మేమంతా కూడా పన్నులు పెంచేది ప్రజలకు మరిన్ని సేవలు అందించడం కోసమే, విశాఖపట్నానికి మరిన్ని సౌకర్యాలు కల్పించడం కోసం, విశాఖపట్నం అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి సెలవిస్తున్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా తెలుగుదేశం, జనసేన, సిపిఎం, సిపిఐ, బీజేపీ అందరూ కూడా ఈ పన్నుల భారాన్ని వ్యతిరేకిస్తూ మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశాలను కూడా గట్టిగా ప్రతిఘటించడం జరిగింది. ఇది ప్రజల మీద భారాలు వేయడం తప్ప మరొకటి కాదు అని. కానీ అధికార పక్షం మాత్రం ఇది అభివృద్ధి పరచడం కోసమే ఈ పన్నులు వేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అభివృద్ధి అంటే ఏం చేస్తున్నారు విశాఖపట్నంలో అడుగుతున్నాం. ఎప్పుడో గతంలో విలీనం అయ్యే 1, 2, 3 వార్డు లారీలలో కానీ, లేదంటే గోపాలపట్నం పెందుర్తి ప్రాంతం కానీ, గాజువాక్ కానీ, మధురవాడ కానీ, ఇవన్నీ కూడా విలీనం అయ్యి 10 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 10 సంవత్సరాలు ఈ ప్రాంతాల్లో ఇంతవరకు కూడా ముఖ్యంగా డ్రైన్స్ కానీ, కాలువలు కానీ, చెత్తలు తీయడం కానీ ఎక్కడా కూడా లేదు. అలాగే ప్రజలకు అందించాలని సౌకర్యాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు అన్ని పన్నులు కూడా ఇంటి పన్నులోనే, ఆస్తి పన్నులోనే అన్ని పన్నులు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం కార్పొరేషన్ అధికారులు ఏ దానికది విడివిడిగా పన్నులు, చెత్తకు పన్ను, నీటికి పన్ను, మురుగునీటికి పన్ను, డ్రైనేజీకి పన్ను, ఇలాగా మంచినీటికి పన్ను, ఇలాగ రకరకాలుగా పన్నులు వసూలు చేసి ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ప్రజలకు ఇచ్చే సౌకర్యాలు అయితే రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఈ సేవ, మీ సేవ, ఇలాగా ప్రతి ఒక్కరిది దాంట్లో కూడా ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలనుకున్నా, ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా సరే ప్రతి దానికి కూడా వినియోగ ఛార్జీలు అని చెప్పేసి పేరుతోటి, యూజర్ ఛార్జెస్ పేరుతోటి విపరీతంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. పైపెచ్చు పన్నులు భారం పెంచి అదనంగా కూడా పన్నులు వసూలు చేసి ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ఈ రకంగా కార్పొరేషన్ గోడదెబ్బ, చెంపదెబ్బలాగా ఎడాపెడా కూడా పన్నుల మీద పన్నులు మాత మోయించి ప్రజలను అడ్డి విరుస్తోంది. కాబట్టి మేము చెప్తున్నది ఏంటంటే, ఈ పన్నుల భారాన్ని తగ్గించండి, యూజర్ ఛార్జీల పేరుతో ప్రతి సేవకి, ప్రజలకు ఉపయోగించే సేవకి డబ్బులు తగ్గించండి, అన్ని పన్నులు కూడా ఇంటి ఆస్తి పన్నులోనే కలిసి ఉండేవి. ఇంతకుముందు లైబ్రరీ సెస్ కానీ, ఎలక్ట్రిసిటీ సెస్ కానీ, రోడ్డు ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా దానిలోనే ఉండేవి. కానీ ఈ డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నారు? డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు, కానీ విపరీతంగా పన్నుల మీద భారాలు పడుతున్నాయి. ప్రజలకు కనీసం తాగడానికి కావాల్సిన మంచినీళ్ళు కూడా సరఫరా చేయలేని పరిస్థితుల్లో కార్పొరేషన్ ఉంది. ఈరోజు 24 గంటలు నీరు సరఫరా చేస్తామని చెప్తున్నారు. అది సాధ్యపడే విషయం కాదు. మరో పక్కన పారిశుద్ధ్య నిర్వహణ రోజు రోజుకి దిగజారుతూ ఉంది. ఈరోజు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని చెప్తున్నారు. ఆ నిర్వహణ తీరనేది సక్రమంగా లేదు. కాలువలు పూడికిలు తీయటం లేదు. డ్రైన్స్, మెయిన్ డ్రైన్స్లో చెత్త పేరుకుపోయి ఉంటుంది. అలాగే వర్షాలు పడినప్పుడు డ్రైన్స్ అన్ని కూడా పొంగిపోయి రోడ్ల మీదకి, ఇళ్లలోకి నీరు ప్రవేశిస్తూ ఉంది. కాబట్టి ఈ పన్నుల భారం అంతా కూడా విపరీతంగా వేస్తున్నారు, కానీ ప్రజలకు అందాల్సిన సేవలు మాత్రం అందటం లేదు. కాబట్టి యూజర్ ఛార్జీల మీద వేసేటటువంటి భారం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉంటాం. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఎక్కడ రోడ్లు కానీ, కాలువలు కానీ, కాలువలు అంటే కనీసమైనవి ఇవి కూడా వేయలేదు. అసలు అభివృద్ధి యాక్టివిటీ అంటూ ఏమీ జరగలేదు. జరిగింది ఏమని ఉందంటే, ఆయన ఏదైతే నవరత్నాలు చెప్తున్నాడో నవరత్నాలు తప్ప మిగతావి ఏవీ చేయట్లేదు. ఆ నవరత్నాలు కాస్త ఇప్పుడు అనేక కండిషన్లు పెట్టి ఇప్పుడు తగ్గిస్తూ ఉన్నారు ఒక పక్క. రెండోదేమి, అభివృద్ధి యాక్టివిటీ ప్రధాన కనీసం ఈరోజు విశాఖపట్నంలో 732 వాళ్ళకి గుర్తించిన స్లమ్స్ ఉన్నాయి. ఇంకా గుర్తించడం ఇంకొక 400 స్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు, నోటిఫైడ్ అన్నోటిఫైడ్ అని చెప్పేసి. మరి అటువంటి వాటిల్లో ఈరోజు కనీసం ఆయన రోడ్లు లేవు, కాలువలు లేవు, నీరంతా, మురికి నీరంతా అక్కడే నిలబడిపోయే పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాలు ఇప్పటికే ఆల్రెడీ అనేక ప్రజా సంఘాలు, అక్కడ సంక్షేమ సంఘాలు ఇప్పటికే ఆల్రెడీ అనేక సందర్భాల్లో కమిషనర్ని, కలెక్టర్ని కలిసి అయినా సరే అవేవి యాక్టివిటీ చేయలేదు. కనీసం చిన్న కాలు వేస్తే ఆ మురుకు నీరు పోయే పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కువ ఆ ప్రాంతాల్లోనే జ్వరాలు, విష జ్వరాలు వస్తూ ఉన్నాయి, డెంగ్యూ వస్తున్నాయి, ఇతర మలేరియా వస్తున్నాయి, ఇటువంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ వచ్చేటప్పుడు కరోనా అని చెప్పేసి కూడా ఒక పక్క భయపడే పరిస్థితి ఉంది ఒక పక్కన. కాబట్టి ఒక పక్కనే కనీసమైన మురుగు కాలువ పోయే కాలువలు కూడా వేయకుండా, రెండో పక్కనేమి ఈరోజు మురికి నీటికి పన్ను వేస్తానని చెప్పేసి నిర్ణయం చేశారు. ముందు ఆల్రెడీ చెత్తకి కనీసం చెత్త కూడా ఈరోజు ఏదైతే డెవలప్ అయిన ప్రాంతం ఉందో, స్మార్ట్ సిటీ అని చెప్తున్నారో, స్మార్ట్ సిటీలో కొద్దిమంది మిడిల్ క్లాస్ ఉంటున్న ఏరియాలో ప్రతిరోజు చెత్త తీసుకెళ్తున్నారు. కానీ స్లమ్స్లో ఈరోజు చెత్త కూడా 4 రోజులకోసారి, 3 రోజులకోసారి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అటువంటి దగ్గర కూడా రోజుకి 24 రూపాయలు లెక్క లెక్కేసి 120 రూపాయలు వసూలు చేయడం ఇది చాలా దుర్మార్గం అయింది.
అన్ని ప్రాంతాలు ఇప్పటి వరకు చెత్త పన్ను అంటే ఎక్కడా లేదు. కొత్తగా తీసుకొచ్చి ఈరోజు చెత్త పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. రెండవ పక్కనేమి ఈరోజు ఇంటి పన్నులు చెప్పేసి ఇప్పటి వరకు ఇంటి పన్నులు అద్దె ప్రాతిపదికన వసూలు చేసేవారు. ఈరోజు యాక్చువల్గా జగదంబ ఏరియాలో అద్దె చూసుకునేటప్పుడు ఒక ఒక కనీసం ఇద్దరు మనుషులు లేదా నలుగురు ఉండే కుటుంబానికి లెక్కేసుకుంటే మినిమంలో మినిమం అనుకున్న 3,500 స్లమ్ ఏరియాలో దొరికేది. మిడిల్ క్లాస్ అనుకుంటే 5,000కి ఇలా దొరికాయి. 5,000 ఉన్నాయి. లేదు బాగా అపార్ట్మెంట్స్ లేదు బాగా హైర్ మిడిల్ క్లాస్ అనుకుంటే 10,000లో ఈరోజు దొరుకుతున్నాయి. 10,000 12,000కి. మరి ఆ రకంగా ఈరోజు ఇప్పటి వరకు గత అన్ని ప్రభుత్వాలు ఇప్పటి వరకు చూసుకునేటప్పుడు అద్దె ప్రాతిపదికన పన్నులు వేసేవి. 10,000 ఉన్నది అనుకోండి, బాగా మంచి ఇల్లు అనుకున్నా 15% వేసేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అదే జగదాంబ ఏరియాలో ఒక గజం ఎంత విలువ ఉంది ఇప్పుడు అంటే 2,00,000 ఉంది. కాబట్టి 2,00,000 మీద అంటే ఒక ఇల్లు తీసుకుంటే సుమారుగా 1.5-2 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. చిన్నదైనా కనీసం 40 గజాలది 60 గజాలు లెక్కేసుకున్న కనీసం 50 లక్షలు 60 లక్షల రూపాయలు ఉండే పరిస్థితి. కానీ చిన్న ఇల్లు అయినా సరే మన వాళ్ళు 4-5 ఫ్లోర్లు 30 గజాల్లో కూడా 4 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు వేసుకొని ఈరోజు బతికే పరిస్థితి ఈరోజు స్లమ్లలో కనిపిస్తూ ఉంది. కానీ ఆ రకంగా ఈరోజు విలువలు బాగా పెంచుతున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున 15వ తారీఖు వరకు భూమి విలువలు పెంచుతూ ఉన్నారు. ఎందుకు, గవర్నమెంట్కి ఆదాయం రావాలని చెప్పేసి. ఆ రకంగా ఇప్పుడేమీ భూమి విలువ మీద పన్నులు వేస్తూ ఉన్నారు. ఉంచుమించుగా 15% కాదు కదా, కనీసం 5 రెట్లు అంటే 500% పన్నులు పెరగబోతున్నాయి. ఒక పక్కన రెండో ప్రతి సంవత్సరం పెరుగుతుంటుంది ఆస్తి విలువ, అదే భూమి విలువ, రిజిస్ట్రేషన్ విలువ. కానీ ప్రతి సంవత్సరం పెరుగుతుంది కాబట్టి దాని విలువ ఆటోమేటిక్గా కలుస్తుంది. అంటే మొత్తం 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 100% నుంచి 200% వరకు పెరిగే పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గమైంది. ఒక పక్కనే కరోనాతో కష్టం ఉంటే పక్కనుండే కేరళ కానీ తమిళనాడు కానీ మన తెలుగు రాష్ట్రం అనుకుంటున్న తెలంగాణలో కానీ, తెలంగాణ 50% పన్నులు తగ్గించారు ఈ కరోనా కాలంలో కట్టుకోవాలని చెప్పేసి. పక్క రాష్ట్రాలు 25% తగ్గించడం ఉన్నాయి, శ్రమస్లో పూర్తిగా తగ్గించడం ఉన్నాయి. ఆ రకంగా ఒక పక్క రాష్ట్రాలు అన్నట్లు తగ్గిస్తుంటే నేను బెస్ట్ సీఎం అని చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఈరోజు పన్నుల మీద పన్నులు వేసే పరిస్థితి ఉంది. మరి పన్నులు వేస్తున్నారు, ఆ రేషియోలో డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో డెవలప్మెంట్ చేసేది 0, ఓన్లీ సంక్షేమ పథకాలు తప్ప, వాళ్ళ నవరత్నాలు తప్ప. కానీ అందుకనే ఈరోజు నీ పన్నులు వేసే దీంట్లో ఇప్పటికీ ఆల్రెడీ ప్రజలు ప్రజా సంఘాలన్నీ కూడా అభ్యంతరాలు తెలియజేశాయి. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజల్ని చాలా ఇబ్బందులు అడ్డతోవలో జీవోలు అర్ధరాత్రిలో తీసుకొచ్చి ప్రజల మీద భారం వేయడమే ఈ పార్టీ ఒక అభిప్రాయం. ఈరోజు ఆస్తి పన్ను మరియు చెత్త పన్ను, మురుగునీటి పన్నులు, ఇవన్నీ బిల్లులు తీసుకురావడం జరిగింది. ఈ బిల్లుల్లో ఆల్రెడీ చెత్త పన్ను అమలైపోయింది, ఇంటి పన్ను కూడా అమలైపోయింది. ఈరోజు విశాఖ జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అభివృద్ధి ఎక్కడుంది? మురుకువాడలు, చాలా మురుకువాడల్లో మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఈరోజు హైవేల మీద చూస్తుంటే ఎక్కడికెక్కడికే గుంతలు. మరి జీవీఎంసీ ఏం చేస్తుందో తెలీదు. ఈ 2.5 ఏళ్ళలో ఎక్కడా కూడా ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ కానీ ఏమీ అభివృద్ధి కార్యక్రమాలు అయితే లేవు. జనాల మీద భారాలు వేస్తూ ఈ భారాలతోని ప్రభుత్వం నడుపుకోవడం అనేది చాలా దుర్మార్గం. జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక కరోనా వచ్చి జనాలందరూ ఇబ్బంది పడుతుంటే ఈ టైంలో చెత్త పన్ను అమలు చేయడం కానీ ఇంటి ఆస్తి విలువ పన్నుగా మార్చి, ఇంటి పన్నును ఆస్తి విలువ పన్నుగా మార్చి పన్నులు పెంచడం చాలా దుర్మార్గం. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అన్ని రాష్ట్రాల్లో పన్నులు తగ్గిస్తుంటే ఇక్కడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ మాత్రం పన్నులు పెంచడం అనేది ఎంత సమంజసం ఒకసారి ఆలోచించాలి. ప్రజల మీద ప్రతి సంవత్సరం ఆస్తి విలువ పన్ను పెరుగుతుంది. ప్రజలు అభివృద్ధి ఎక్కడ చేస్తారో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మరియు ఎంపీలు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజుకి 2.5 ఏళ్ళు అయ్యింది, మీరు ఏం పని చేశారో ఒకసారి చెప్పాలి. పన్నుల రూపంలో పెంచడం, మీ పార్టీని పగ్గం గడుపుకోవడం తప్ప ప్రజల్ని తీసుకునే అలా నూతులో ముంచేసి
బతికుంటుండగా మనుషులు చంపేసే వ్యాపారం వివరిస్తున్నారు. ఇది కరెక్ట్ అని ప్రజానికం అందరూ కూడా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోకే వచ్చాయి. మీరేదో మీ అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మీమే 30 ఏళ్ళ పరిపాలనిస్తున్నాం అంటున్నారు. మళ్ళీ మీరు గెలిస్తే మీరు 30 ఏళ్ళ పరిపాలన చేసినట్టుగా ఈ కరోనా టైంలో తరుడువే మళ్ళీ విస్తరిస్తుంది. ఎటువంటి జాగర్తలు తీసుకోకుండా ఏం చేయాలో ఆలోచించకుండా ఈ పన్నులు భారం వేయడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ కాకంట అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఈ కార్యక్రమంగా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం జీవీఎంసీ పాలక వర్గం ఇంటి పనులు చెత్త పనులు అని చెప్పి మననే తీర్మానాలు చేసి బలవంతాన ప్రజల దగ్గరికి వసూలు చేసే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాం. కౌన్సిల్లో కూడా చర్చ పెట్టమని డిమాండ్ చేశారు చాలామంది. అయినా వైసీపీ పాలకవర్గం మాత్రం ఆ చర్చకు అవకాశం ఇవ్వకుండా బలం ఉందని చెప్పి బలత్కారంగా ఆమోదింపజేసుకొని అమలు చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సుమారుగా 10,000 పిటిషన్లు ప్రజల నుండి వ్యతిరేకంగా వచ్చాయి. ఈ టైంలో పన్నులే పెంచొద్దని వాటిని లెక్కల్లో తీసుకోలేదు. ఆన్లైన్లో మరో 10,000 సుమారుగా పైబడి వచ్చాయి, వాటిని లెక్కల్లో తీసుకోలేదు. 20,000 మంది ప్రజలు 20,000 కుటుంబాల నుండి నగరంలో పన్నులు పెంచొద్దని ప్రజలందరూ విజ్ఞప్తి చేసినా సరే జీవీఎంసీ పాలకవర్గం వైసీపీ పాలకవర్గం మాత్రం పట్టించుకోకుండా చాలా అన్యాయం చేసింది. ఇంత కరోనా కష్టకాలంలో ఇప్పటికే ధరల పెరిగి బాధలు పడుతుంటే ప్రభుత్వం కూడా చివరికి ఇంటి పనులని చెప్పి చెత్త పన్ను డ్రైనేజ్ పన్ను అని చెప్పి పెంచడం అనేది ఏమాత్రం క్షమించాలనేటువంటి విషయం. ఇవన్నీ పెంచుకుంటూ పోతే మరొక ఏ సేవలు జరగట్లేదు. రోడ్లు అనేది ఎక్కడగా సక్రమంగా లేవు. సుమారుగా 3 ఏళ్ల పాటు రోడ్లు నిర్మాణం ఆగిపోయింది. డ్రైనేజీలు అవి ఏమాత్రం క్లీనింగ్ అది లేదు. చెత్త బ్రహ్మాండంగా చెక్ చేస్తే అద్భుతంగా కనబడుతుంది, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మున్సిపల్ వర్కర్లు కూడా సంఖ్య తక్కువ మంది అయిపోయారు. ఆ వార్డు సైజు పెరిగింది, జనాభా పెరిగారు, దాని తగ్గ వర్కర్ల సంఖ్య పెరగట్లేదు. పెరగకపోవడంతో వర్కర్లు పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. అదనంగా వర్కర్లను అపాయింట్మెంట్ చేసుకోవట్లేదు. ఇటువంటి సమస్యల వల్ల డ్రైనేజీ సమస్య ఉంది, వీధి లైట్ల సమస్య ఉంది, చెత్త సమస్య ఉంది, తర్వాత అన్ని రోడ్ల సమస్య ఉంది, అన్ని సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇవేవి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. జీవీఎంసీ పాలకవర్గం పనులు వసూలు చేయడము వాటితో ఎంజాయ్ చేయడం పరిస్థితి ఏర్పడిపోయింది. దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇలాగే పరిస్థితి కొనసాగితే మాత్రం జీవీఎంసీ పాలకవర్గం వైసీపీ పాలకవర్గం ఏమో మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా కళ్ళు తెరిచి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని దయచేసి ప్రజల బాధలు గుర్తించి కరోనా వల్ల ఉపాధి పోయింది, ధరలు భారీగా పెరిగిపోయాయి. బీజేపీ గవర్నమెంట్ విధానం వల్ల పెట్రోల్ డీజిల్ గ్యాస్ భయంకరంగా పెరిగిపోయాయి. ఈ ధరలతో అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి. ఈ బాధలతోనూ ప్రజలు బాధపడుతుంటే వైసీపీ కూడా బీజేపీ లాగా తయారయ్యి భారాలు వేయడం అనేది ఏమాత్రం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముందు సర్వీస్ చేయండి, ప్రజలందరికీ ఉపాధి చూపించండి, ప్రజలందరికీ ధరలవి తగ్గించండి, ప్రజల బాధలవి పరిష్కారం చేయండి, డెవలప్మెంట్ చేయండి, అప్పుడు మీరు చర్చ పెట్టండి పెంచుదామని చెప్పి అలా ఏమి చేయకుండా ఏది లేకుండా ఆ నవరత్నాలు ఇచ్చామని చెప్పి అన్ని పెంచుకుని పోతాం న్యాయం కాదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికైనా ఆలోచించండి, వైసీపీ పాలకవర్గం దిగొచ్చి ఇది తప్పనిసరి చేయమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో జీవీఎంసీ అధికారులు భారీగా ఆస్తి పన్ను పెంచడం జరిగింది. మరి ఆస్తి పన్నే కాకుండా ఏదైతే మూల ధనం దాని మీద విపరీతంగా రేట్లు పెంచారు. అలాగే నగరంలో 98 మంది ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డారు. వారి అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా వారితో చర్చించుకుంటా కౌన్సిల్లో చర్చ తీర్మానం చేయకుండా ఏకపక్షంగా తీసుకొని ప్రజల నెత్తిన చాలా పెద్ద ఎత్తున భారాలు వేశారు. ఇప్పటికే కరోనా సమయంలో ప్రజలు ఆదాయం లేక అల్లాడిపోతూ ఉంటే మరి ఈ రకంగా పన్నులు వేసి ప్రజల్ని హింసించడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజల యొక్క కష్టాలని మున్సిపల్ అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల యొక్క కష్టాలు అర్థం చేసుకొని ఈ పన్నులు తగ్గించి ప్రజలకి మేలు చేసే విధంగా మీ ఆలోచన ఉండాలని, ప్రతిదీ కాదు ఏదైతే ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని కనీసం 98 మందిలో దాదాపు 65 మందిని మీ వైసీపీ కార్పొరేట్లు గెలిపించారు. కాబట్టి మీ కార్పొరేట్లు కూడా ఎక్కడ కౌన్సిల్ సమావేశంలో ప్రజల యొక్క ఈ బాధల గురించి మాట్లాడడం కానీ దానికోసం ఆలోచన కానీ చేయకుండా ఏకపక్షంగా మీ యొక్క పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ వాళ్ళు చేస్తాను. కాబట్టి ఇది ప్రజలు చాలా బాధాకరం. కాబట్టి ఇప్పుడైనా పునరాలోచన చేసుకొని ఈ పనులు ఆలోచన చేస్తారని విశాఖ పౌరుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే మీరు
పన్నులు పెంచారో మరి ప్రజలకు గాడ సౌకర్యాలు ఇవ్వాలి మీరు ప్రతి వార్డులో కాలువ గాని రోడ్లు గాని ఏవి గాడ శుభ్రంగా లేకుండా ప్రజలు రాకపోకలు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు పన్నులు పెంచితే సరే కానీ దాని తగ్గట్టుగా ప్రజలకు సౌకర్యాలు గాడ కలిగజేసే బాధ్యత విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఏకపక్షంగా కాకుండా ప్రజలకి కాలం ఏమీ లేదు లైట్లు కానీ ఇంకోటి కానీ ఏమి లేకుండా ప్రజల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. దీని మీద ప్రతి వార్డుకి నగరానికి అభివృద్ధి చేసే క్రమంలో మీరు ఆలోచన చేయాలని కోరుకుంటా ఉన్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాల్లో ప్రజలపైన వేసే పన్నులను ఆమోదించడం జరిగింది. దానికోసం నిర్ణయం కూడా చేశారు. అయితే ప్రధానంగా జీవీఎంసీ పరిధుల అభివృద్ధికి సంబంధించి ఈరోజు చాలా అధ్వానంగా శానిటరీ అభివృద్ధి చేయాల్సింది ఉన్నది. వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసిన చెత్తకి సంబంధించిన ఏ చర్యలు తీసుకోవడం లేదు. అలాగే మంచినీటికి సంబంధించిన సదుపాయాలు ఈరోజు సరిగ్గా అందించిన పరిస్థితుంది. పార్కులు ఏర్పాటు చేసిన వాటి మెయింటెనెన్స్ సరిగ్గా ఉండడం లేదు. అలాగే పిల్లలకు సంబంధించిన ఆటలు ఆట వస్తువులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన సదుపాయాలు కల్పించడం లేదు. ఇవన్నీ కల్పించకుండా ఈరోజు ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడం దుర్మార్గం. వీటితో పాటు ఏదైతే విశాఖపట్నం పరిధిలో ఉన్న కేజీహెచ్ ఉందో అలాగే మరికొన్ని హెల్త్ సెంటర్లు ఉన్నాయో వాటిలో అవి అత్యంత దయనీయంగా ఉన్న పరిస్థితి ఉంది. వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత జీవీఎంసీ పైన ఉంది. వీటితో పాటు నగరంలో రోడ్లు కావచ్చు, అలాగే మిగిలిన మౌలిక సదుపాయాలు కావచ్చు. ఈ మౌలిక సదుపాయాలు ఏవి కల్పించకుండా ప్రజల దగ్గర లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేయడం మాత్రం చాలా దుర్మార్గం. దీనివల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. దీన్ని ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే ఈ పన్నులు తగ్గించాల్సిన బాధ్యత జీవీఎంసీ పైన ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వెంటనే ఈ పన్నులు ఏవైతే పెంచారో జీవీఎంసీ పరిధిలో వాటిని తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రజలపైన ఈరోజు కరోనా వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆదాయాలు తగ్గిపోయిన పరిస్థితి ఉంది. ఆదాయాలు తగ్గిపోయిన పరిస్థితుల్లో ప్రజలపైన పన్నులు భారవేయడం అనేది చాలా సిగ్గుచేట అంశం. కాబట్టి వెంటనే ఈ పన్నులు వెనక్కి తీసుకోకపోతే తప్పనిసరిగా ప్రజల్లో వ్యతిరేకత రావటమే కాదు, ప్రభుత్వం మీద తీవ్రమైన నిరాశ కూడా దానికి వ్యతిరేకంగా ప్రభావం చూపించే అంశం ముందుకు వస్తుంది. కాబట్టి దీన్ని గుర్తించాలని చెప్పి ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే సమస్య పరిష్కారం చేసి పన్నుల భారం తగ్గించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గత కౌన్సిల్ సమావేశంలో ఇంటి పన్నులు భారీగా పెంచుతూ ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పటికే ప్రజల మీద పెనుభారాలు పడతాయని చెప్పి ప్రజానీకం, కార్మికవర్గం, అలాగే ప్రజా సంఘాలు, అనేక కాలనీ అసోసియేషన్లు అనేక మంది తమ యొక్క అభ్యంతరాలను తెలిపినప్పటికి కూడా వాటిని లెక్క చేయకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఈ భారాలు అనేది వేయడానికి సిద్ధపడింది. అదొకటే కాదు, ఈరోజు చెత్త పన్ను అని మురుగునీటి పన్ను కూడా ఈరోజు వేయడం అనేది జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో కొళాయిలకు మీటర్లు కూడా పెట్టి నీటి మీటర్లు కూడా పెట్టి నీటికి డబ్బులు ఇంకా వేగవంతం చేసి వసూలు చేస్తాం, నెలకి 700 రూపాయలు నుండి 1000 రూపాయల వరకు వసూలు చేస్తామని చెప్పి ప్రకటనలు వస్తున్నాయి. అయితే ఈ ప్రజల మీద భారాలు ఏ రకంగా వసూలు చేయాలి, భారాలు వేసి ఏ రకంగా వసూలు చేయాలి, వాళ్ళ నుండి ఏ రకంగా రెవెన్యూ ఇన్కమ్ని ఏ రకంగా తెచ్చుకోవాలని చెప్పి కార్పొరేషన్ చూస్తుంది తప్ప వాళ్ళకి కావాల్సినటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు, కనీస అవసరాలైనటువంటి సౌకర్యాలు ఇవి కూడా కల్పించడం లేదు. ఈరోజు రోడ్లు ఎక్కడికక్కడ తవ్వేసి ఉన్నాయి. విపరీతంగా వర్షం వస్తే ఎక్కడికక్కడ గోతులు నిండిపోయి ఇళ్లలోకి వచ్చే బురద నీరు అనేది ఇళ్లలోకి వస్తుంది. కాలువలు క్లీన్ చేయటం లేదు. కాలువల్లో అనేక దాదాపు 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుండి కార్పొరేషన్ వదిలేసింది. కాలువలు ఏవి కూడా పని ఈరోజు బాగు చేయించిన రిపేర్లు చేయించిన పరిస్థితి. అలాగే కాలువలు ఒకటే కాదు, వీధి రోడ్లు కూడా సీసీ రోడ్లు ఏవైతే ఉన్నాయో సీసీ రోడ్లు కూడా వేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోడ్లు కూడా వేయడం లేదు. ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టిన తర్వాత ఆ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. కాలు అండర్ గ్రౌండ్ నిండిపోయి దాని రోడ్ల మీదకి నీరు అనేది పారుతూ ఉంది. ఇటువంటి వీధి దీపాలు ఎలగకపోవడం కానీ లేకపోతే రకరకాల ఇబ్బందులు అనేది ఈరోజు ప్రజలు విపరీతంగా ఎదుర్కొంటున్నారు. కానీ ఆ సమస్యలు పరిష్కారం చేసేదానికి ఎప్పుడు కూడా కార్పొరేషన్ ఆ రకమైనటువంటి ప్లాన్ కూడా లేదు, ఆ రకంగా పని చేయడం లేదు. అధికారులు ఏదే
అధికారులు ఈరోజు విచ్చలవిడిగా డబ్బులు ఏ రకంగా వసూలు చేసుకోవాలి, ప్రజల మీద ఏ రకంగా డబ్బులు వసూలు చేసేయాలి అని చెప్పిన ఆలోచనతో ఉంటున్నారు తప్ప ప్రజలకు మెరుగైనటువంటి వసతులు అవి కల్పించడం లేదు. ఈరోజు కొండవాల ప్రాంతాల్లో ఉన్నాయి, వర్షాకాలం వస్తుంది, ఎక్కడ రిటర్నింగ్ వాల్స్ చాలా పడిపోయి ఉన్నాయి. రిటర్నింగ్ వాల్స్ లేకుండా మెట్లు లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే ఈరోజు చూసినట్టయితే మన 80 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి అనేక మంది ఆ ప్రాంతంలో వాటర్ రావట్లేదు. మంచినీళ్ళు వర్షం పడితేనే బోరు కొద్దిగా 5 నిమిషాలు 2 నిమిషాలు వస్తుంది. వాళ్ళందరికీ గంట సేపు మంచినీళ్ళు సరఫరా చేయాలి. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు ప్రణాళికాబద్ధంగా లేదు. వైసీపీ కార్పొరేటర్లు కూడా చేతులు దిప్పుకునే పరిస్థితి చేశారు తప్ప అధికార యంత్రాంగం ఈరోజు వెంటనే స్పందించి ప్రజలకు మెరుగైనటువంటి సదుపాయాలన్నీ కూడా అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్పొరేషను చాలా భారీగా ఇంటి పనులు పెంచారు. ఆ ఇంటి పనులు చాలామంది చెప్తున్నారు 700 కోట్లు సంవత్సరానికి దాని ఆదాయం. అలాగే చెత్త పన్ను 180 కోట్లు, ఇలాగ మురికి కాలువ పన్ను 50 కోట్లు, ఇలాగ ఈ పనులన్నీ చూస్తే 1000 కోట్ల దగ్గర అయిపోతుంది. బాగానే ఉంది, పని పెంచారు, ఆర్థికంగా వెనకబడింది పెంచారన్నారు. కానీ మరి మా సమస్యలు ఏంటి, పౌరుల సమస్యలు ఏంటి? ఈరోజు ఏరియాలో చూడండి, ఎక్కడ పడితే అక్కడ రోడ్లన్నీ గుంత గుంతలు విపరీతంగా తవ్వేస్తున్నారు, దాన్ని పోచట్లేదు, కన్నాలు అయిపోతున్నాయి విపరీతంగా వర్షాలు వచ్చి. దాని సంగతి ఏంటి, డ్రైనేజ్ చాలా అద్దానంగా ఉంది, క్లీన్ అంటూ కూడా ఒక రౌండ్ వేస్తారు అంతే. మరి తర్వాత పరిస్థితి ఏంటి, కాలువలు చూడండి, ఏ మాల్ ఏ కాలువలు చూడండి, ఎక్కడైనా సరే కాలువల నిండా చెత్త చెదారం ఉంటుంది. దాని పరిస్థితి ఏంటి, మంచినీళ్ళు టైంకి ఉండవు, టైంకి ఇచ్చినా సరే నీరు పుష్కలంగా ఉన్నా సరే 10 నిమిషాలు ఇస్తున్నారు, పావుగంట ఇస్తున్నారు, కట్టేస్తున్నారు. ఇది ఎంత కరెక్ట్? ఇది ఈ మంచినీళ్ళు సమంగా లేకపోయి, డ్రైనేజ్ సమంగా లేకపోయి, చెత్త పని సమంగా లేకపోయి, ఈరోజు ఈ రోడ్లు గీట్లు శుభ్రంగా లేకపోతే మరి మా సౌకర్యాలు అయితే ఓట్లేదు. మీరు విపరీతంగా బార్లు వేస్తున్నారు, లైట్లు చూడండి, లైట్లు విపరీతంగా లైట్ వేస్తారు, 2 రోజులు పోద్ది, దాన్ని కంప్లైంట్ ఇస్తే మళ్ళీ అది 15 రోజుల దాకా ఎవరు పట్టించుకోరు. ఆ గుడ్డి దీపాలతో మేము ఉండాల్సి వస్తుంది రోడ్ల మీద. ఇలాంటి మా మీద అయితే భారాలు చాలా విపరీతంగా వేస్తున్నారు. మా పౌరుల ఈరోజు సౌకర్యాలు చూసుకుంటే మటుకు ఎక్కడక్కడ మున్సిపాలిటీ పట్టించుకోవట్లేదు. విపరీతంగా రాష్ట్రం మొత్తం మీద 1 మున్సిపాలిటీ అని చెప్పి దేశంలో 2వ స్థానం ఈరోజు తీసుకున్నారు అవార్డు. అలాగే దేశంలో 2వ స్థానంలో ఉంది ఆదాయం వచ్చే మున్సిపాలిటీగా. ఇంత అవకాశం, ఇంత ఆదాయాలు వస్తున్నా సరే మున్సిపాలిటీకి, పౌరులకి మటుకు సౌకర్యాల మటుకు ఎక్కడ చూసినా సరే నిల్లుగా ఉంది, సమంగా లేవు. దీని మీద మీరు స్పందించాలి అని చెప్పి ఈరోజు మేరీ గారిని కానీ కమిషనర్ కానీ ఒక పౌరుడిగా మేము వాళ్ళు కోరుకుంటున్నాం. మా మీ భారాలు వేస్తారు, ఇవైనా సరే మాకు సౌకర్యాల మటుకు కల్పించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ప్రభుత్వ సంస్థలు చూసుకున్నట్లయితే జీవీఎంసీలోని జనాలు సమస్య, జనాలకు సంబంధం లేకుండా పన్నులు ఇష్టం వచ్చినట్టుగా పెంచుతున్నారు, పన్నులు పెంచుతున్నారు. ఏ రకంగా పెంచుతున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అనేది జనాలకు కూడా అర్థం కావడం లేదు. ఎప్పుడూ లేదు ఇంత దారుణంగా పన్నులు పెంచడం అనేది. గతంలో నార్మల్గా ఉండేవి పన్నులు అంటే ఏంటో తెలియనట్టుగా ఏదో నార్మల్గా వేసేవారు పన్నులు, ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి ఆ పన్నులు మాత్రం. నీ అలాగే చెత్త పన్ను 132 రూపాయలు చెత్త పన్ను నెలకి పెంచడం జరిగింది. ఇంటి పన్నులు కూడా ఆస్తికి సంబంధించి ఆస్తి ఎలివేషన్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇంటి పన్నులు పెంచుతూ ఉన్నారు. అలాగే మన ఏరియాల్లో చూసుకున్నట్లయితే గ్రామాల్లోని వార్డుల్లోని ఏరియాల్లోని సౌకర్యాలు అనేది కరెక్ట్గా ఏమీ లేవు. అలాగే వాటర్ సమస్య ఇబ్బంది ఉంది, డ్రైనేజ్ సమస్య కూడా ఇబ్బందుల్లో ఉన్నాము. అలాగే తుడిసేటప్పుడు కూడా ఏరియాల్లో కూడా ఇన్నాళ్ళ తక్కువ జనం ఉండేటప్పుడు పారిశుద్ధ కార్యక్రమాలు తొడ్డానికి మాత్రం 4-5 ఉండేవారు. ఇప్పుడు కార్పొరేషన్ పెరుగుతున్న కొలది కూడా వర్కర్స్ని తీసేశారు. తీస్తే ఆ ఏరియాల్లోనే ఎవరు ఇల్లు ఒకరు తుడుచుకున్నట్లు, ఇల్లు ఎవరు తుడుచుకున్నారు రోడ్డు కూడా వాళ్ళే తుడుచుకోవడం వస్తుంది. ఆ సమస్యలేవి మాకు పరిష్కారం అవ్వట్లేదు. కానీ ఇప్పుడు జీవీఎంసీ ఈ రకంగా పెంచింది కాబట్టి ప్రజలకు ఏ న్యాయం చేస్తారు, ఏ రకంగా న్యాయం చేస్తారని మేము అడుగుతూ ఉన్నాము. పన్నులు అయితే మీ వరకు మీరు పెంచుకెళ్ళిపోతున్నారు, ప్రజల సమస్య మీద ఏ రకంగా మీరు తీరుస్తారని అడుగుతూ ఉన్నాము. అలాగే చెత్త పన్ను వేశారు, చెత్త పన్ను మేము ఏ రకంగా కట్టాలని అడుగుతున్నాం. అలాగే చిన్న చిన్న వస్తువులకు అన్నింటికి కూడా మేము ట్యాక్సీలు కట్టి కొనుక్కుంటూనే ఉన్నాము. కానీ చెత్త పన్ను అదనంగా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, ఇప్పుడు ప్రజలకి వేయాల్సిన అవసరం లేదు కదా, అందుకని చెప్పి మేము చెత్త పనులు కట్టకూడదని నిర్ణయించుకున్నాము. కాకపోతే ప్రభుత్వం కిందకు దిగి రావాలి, ప్రజలు ఇబ్బంది పాలు అవుతున్నారు తప్పించి సుఖపడే పరిస్థితి లేదు. ఈ కరోనా లాక్డౌన్లో కూడా లాక్డౌన్లోని జనాలందరూ అటుపక్క తెలంగాణ ఈ సైడు పన్నులు అయితే తగ్గించి కట్టమని చెప్తే ఇక్కడ మన పన్నులు పెంచి కట్టమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి హైదరాబాద్ డిమాండ్ చేస్తూ అడుగుతారు.
జీవీఎంసీ ఏం చేస్తుందంటే మొత్తం ప్రజలందరి మీద కొత్త కొత్త రకం పన్నులు తీసుకొచ్చి చెత్తగా మురిగినీటికి పన్నేయడం వాళ్ళకి బలం ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు కౌన్సిల్లోని ఆమోదింపు చేసుకొని అవి ప్రజల మీద రుద్దేస్తున్నారు అలాగే ఆస్తి విలువ ఆధారంగా పన్ను అని చెప్పేసి మార్పు చేసి అది 12% పెంచి దాన్ని కూడా 7వ తారీఖున కౌన్సిల్లోని ఆమోదింపు చేసుకున్నారు సరే ఇవన్నీ ప్రజలకి కట్టగలరా కట్టలేరా లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటనేది ఈరోజు ఆలోచన చేయకుండా ఏకపక్షంగా వాళ్ళకి కౌన్సిల్లోని కానీ లేదా రాష్ట్రంలోని కానీ వాళ్ళకి బలం ఉందని చెప్పేసి ఈరోజు ప్రజల మీద భారాలు వేస్తున్నారు కానీ ఈరోజు ఆ వసూలు చేస్తున్న పన్నులకు తగ్గట్టు ఈరోజు సౌకర్యాలు ఏమైనా కల్పిస్తారంటే ఇప్పుడు ఈరోజు కల్పించేటటువంటి పరిస్థితి లేదు ఉన్న కార్మికులు చాలా ఒక పక్క ఈ మురుగునీరు సమస్య కానీ లేకపోతే ఈ చెత్త సమస్య కానీ తీవ్రంగా ఉంది శివారు ప్రాంతాల్లోనైతే కొన్ని కాలనీలు ఇక్కడ నుంచి వేల కుటుంబాలని తరలించారు వాళ్ళకి అసలు ఈ చెత్తని క్లీన్ చేసే పరిస్థితి కానీ ఆ మురుగునీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసే పరిస్థితి కానీ లేదు అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగిపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు దాన్ని దేన్ని కూడా ఈరోజు జీవీఎంసీ వాళ్ళు పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు కానీ ఈరోజు వాళ్ళ మీద పన్నులు వేసి వాళ్ళ మీద భారాలు వేస్తున్నారు ఏమైనా అంటే వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం కోసం అంటున్నారు కాబట్టి ఇది శుద్ధ తప్పు ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కోసం కాదు ఈరోజు ప్రజల మీద భారాలు వేసి నిధులు పోగేసుకొని ఈరోజు వాళ్ళకి కావాల్సిన విధంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం కోసం చేస్తున్నారు ఇప్పటికే విశాఖపట్నంలో రాజధాని అని చెప్పేసి పేరుతోని అనేక భూముల్ని వాటిని స్వాధీనం చేసుకోవడం కొన్ని భూముల్ని అమ్మడం అలాగే కొన్ని కట్టడాలని ఈరోజు ధ్వంసం చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఈరోజు ఆ ఖర్చులన్నిటిని ప్రజల మీద వేసి పన్నుల ద్వారా దాన్ని నిర్మాణం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇవి కాకుండా కేంద్రం నుండి వసూలు చేయవలసినటువంటి పన్నుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ వాటాలను తీసుకురావడంలో విఫలమైంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి పన్నులు కూడా ఇక్కడ స్థానిక సంస్థలకు పంపిణీ చేసే దాంట్లో విఫలమైంది ఈ భారాలన్నీ ఇటువంటి ఆర్థిక సంక్షోభం ప్రజలు పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో ప్రజల మీద వేయడం చాలా దుర్మార్గం ప్రజలకి మీరు సౌకర్యాలు కల్పించి ఏదో యూజర్ ఛార్జెస్ అనేవి ఒక 10 రూపాయలు 20 రూపాయలు వసూలు చేస్తే కడతారు అది కూడా వాణిజ్య సంస్థల నుండి వసూలు చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు సామాన్య ప్రజానీకం నుండి మాత్రం వసూలు చేయడం ఇది అనవసరమని చెప్పేసి తెలియజేస్తున్నాను ఛార్జీలు సరే మరి సేవల మాటేంటి యూజర్ ఛార్జీల నిర్ణయంపై ప్రశ్నిస్తున్న ప్రజలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా